అమేజింగ్ గా రాస్తూ ఉంటారు. ఇంత టాలెంట్ దేవుడు ఇచ్చాడు అన్నమాట మీకు. శ్రీదేవి చిరంజీవి సాంగ్ ఎస్పెషల్ గా మేము సాంగ్ అంతా ఐ మీన్ షూట్ చేసాము, వచ్చేసింది కరెక్ట్ గా ఇంకొక 2 డేస్ లో లిరికల్ వీడియో బయటకు వస్తానంగా. హోల్ వీడియో ఆయన పెట్టుకొని రఫ్ వర్షన్ టోటల్గా మీరు వింటుందంతా ఈ 2 డేస్లో జరిగిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ మారిపోయినాయి. అంటే హీరో గారు ఐ మీన్ చిరంజీవి గారు అన్నయ్య చేసిన మూమెంట్స్కి తగ్గట్టు ఇన్స్ట్రుమెంట్స్ మార్చడం. మీరు ఏదైతే మౌత్ ఆర్గన్ స్టెప్ ఉంది అది షూట్ వర్షన్ వేరు, బట్ చిరంజీవి గారు వేసిన దానికి ఇంకా మ్యాజిక్ యాడ్ అవ్వాలి అని తపంతో కొత్త మౌత్ ఆర్గన్ ఒక ఇన్స్ట్రుమెంట్ అని పిలిపించి మాకు 1 అవర్ బిఫోరే నేను కూడా చూసి స్టన్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా ఆయన మూమెంట్స్ ప్రకారం అది ఆర్గన్ ఆగటం, మళ్ళీ స్టార్ట్ అవ్వటం, ఇవన్నీ. సో ఆ సాంగ్లో చాలా ఎక్స్పెరిమెంటల్ విజువల్ పెట్టుకొని వర్క్ చేశారు ఆయన. థ్యాంక్ యూ సార్. అందుకే ఆయన అంటారు రాక్ స్టార్ అని. ఆయన రాక్ సాలిడ్ గా ఇస్తారు అన్నమాట పాటలన్నింటినీ కూడా. అండ్ అంటే ఎప్పుడు కూడా కొరియోగ్రఫీ అండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ వేరు. సో ఒకసారి ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మనం అందరూ ఒక సింక్ లో వర్క్ చేసినప్పుడు సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. మనకేనంటే ఇప్పుడు వేణ్ అంటే చిరంజీవి గారి స్టెప్ గుర్తు వస్తుంది, ఇంకోటంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటంటే ఇంకోటి వస్తుంది. అలా ప్రతిదానికి ఆయనకు ఆల్మోస్ట్ యూనో మనకి ఒక ఒక ఎన్సైక్లోపీడియాలాగా ఆయన స్టెప్స్ హుక్ స్టెప్స్ రిజిస్టర్ చేసి పెట్టేశారు. సో నేను యాక్చువల్గా ఫస్ట్ చేసిన బీజియం వేరు, ఆ సాంగ్ సాంగ్ అదే, మ్యాండిల్ మీద ఒక బీజియం చేశాను. సో శేఖర్ మాస్టర్ అన్న సార్ నాకు మౌత్ వర్గంతో ఒక ఐడియా ఉంది, చిరంజీవి గారితో చేస్తే చాలా బాగుంటుంది, అలా కొరియోగ్రాఫ్ చేస్తున్నాను, మీకు ఓకేనా, ఏ సాంగ్లో పెడదు అయితే ఒకటి చేయండి, మీరు ఆ స్టెప్ చేసి నాకు పంపించండి జస్ట్ వీడియో, జస్ట్ డ్యాన్స్ చేసి దాన్ని బట్టి నేను ఒకసారి చూస్తాను అది పంపించాను. దాని తర్వాత ఫస్ట్ వేరే సాంగ్ అను, బట్ ఈ స్టెప్ చాలా బాగుంది, కన్ఫర్మ్ ఆయన చేస్తే అసలు థియేటర్ ఇలా అదిరిపోద్ది అనుకున్నాం. దాని తర్వాత షూటింగ్ చేసినప్పుడు అప్పుడన్నా ఈ సాంగ్లో నేను స్టెప్ పెడుతున్నాను, అంటే మీరు ఎక్కడ స్టెప్ బాగుంటుందో అక్కడ షూట్ చేస్తే దాని తగ్గట్టు మళ్ళీ నేను చేస్తాను. సో షూట్ చేసి వచ్చింది, ఇప్పుడు ఆయన చేసిన స్టెప్కి నేను చేసిన మ్యూజిక్ తీసేసి ఓన్లీ రిథమ్ మీద ఆయన డ్యాన్స్ ఉంది, ఆయన స్టెప్కి సింక్ అయ్యేలా మళ్ళీ మౌత్ వర్గంతో నేను మ్యూజిక్ చేసామాట. సో అది కానీ మీరు వినేది ఫైనల్ వర్షన్ ఉంటుంది దాని ముందు. అలాగే థర్డ్ బీజియంలో కూడా ఒక స్టెప్ వస్తుంది, మీరు సినిమాలో చూస్తారు టడంటే ఒక షార్ట్ పెట్టి 1 2 1 2 అని అంటే నడుమిలలో ఊపుద్ది శృతి శృతి సరిపడేలా అంటారు. సో అది నాకు చాలా నచ్చింది, కానీ దానికి నేను కట్ చేయకుండా మ్యూజిక్ చేసాను ఫస్ట్ అనేది ఒకటి వెళ్తుంది. అది చూసినారా ఈ సింక్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని ఇంకా నెక్స్ట్ డే సాంగ్ రిలీజ్ అంటే నైట్కి నైట్ నేను మా మణికి, మణి అంటే మా మేనేజర్, ఆయనకి ఫోన్ చేసి నాకు ఇప్పుడు అర్జెంట్గా ఒక సితార్ ప్లేయర్ కావాలని, సార్ ఇప్పుడు ఎక్కడ దొరికితే అంటే 1:30 నేను లేపా ఫోన్ చేయండి, మీరు ఎవరు లేపుతారో నాకు తెలియదు కావాలి అంటే అరౌండ్ 2 o'clock స్టూడియోకి ఒక సితార్ ప్లేయర్ పాప నిద్రలో లేపు తీసుకొచ్చాం. సో ఇప్పుడు అని ఆ స్టెప్కి సింక్ చేసి బికాస్ ఏ ఇన్స్ట్రుమెంట్లో వాయించినా మీకు ఆ వైబ్రేషన్ రాదు, టౌం టౌం అది రాదు. సో సితారో వేణు అలా ఉండాలి. సో సితార్ అయితే బాగుంటుందని చెప్పి పిలిచి ఇప్పుడు ఆ సింక్కి టైవడం అది చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మిక్స్ చేసి అప్పుడు బాబు గారికి పంపించాం. దీనికి నిజంగా ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్ ఆల్సో, మై ఇంజనీర్ ఉదయ్ కుమార్ అండ్ అనదర్ ఇంజనీర్ కుట్టి ఉదయ్ అండ్ అనదర్ ఇంజనీర్ సురేష్ కుమార్ అండ్ అఫ్ కోర్స్ మా మేనేజర్ మణి అంటే టార్చర్ పెడుతుంటాను నేను డే అండ్ నైట్ చూడకుండా. సో ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్ మై ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సో వాళ్ళందరూ హెల్ప్ చేస్తే తప్ప మేము ఐడియాస్ వచ్చినా మనం ఎగ్జిక్యూట్ చేయలేం కదా. అయితే ఈసారి వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలన్నమాట, కన్ఫర్మ్ గా చేయాలి. అందుకే వాళ్ళని అన్ని రిలీజెస్ అది తీసుకొస్తుంటాను, కాకపోతే మనకున్న టైంలో అక్కడ జరిగే అడావిడ్లు అవన్నీ కుదరట్లే. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యు హావ్ సీన్ మై టీమ్ ఆన్ ది స్టేజ్, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే కన్ఫర్మ్ వస్తున్నాం అందరూ. సరే నైట్ 2 o'clock మణికి నిద్ర లేపి నాకు ఇప్పుడు సితార కావాలనగానే అతను రియాక్షన్ వెళ్ళి ఆయనకి అది అలవాటు అయిపోయింది సరే, సితార అనగా ఇన్స్ట్రుమెంట్ అనుకున్నాడు కదా. కాదు నాకు తెలిసి ఆయన నిద్రపోకుండా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో అంటే. ఓ నాకు అది అర్థమైంది, ఆ జోక్ నాకు అర్థమైంది. ఇంతసేపు పట్టింది అర్థం కావడానికి. కాదు అర్థమైంది, కొన్ని కొన్నిసార్లు నేను అర్థమైనా అర్థమవ్వనట్టు నటిస్తూ ఉంటాను. మేము డైలీ అలాగే నటిస్తుంటాం మీకు తెలియదు.